దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రం గురించి చాలా బిజీలో ఉన్నట్టు ఇవాళ మెసేజ్ ఇచ్చిన కదా మీకు ఏమిచ్చిన అస్వస్థత ఇచ్చిన ఏం పుట్టినారా మోడీ గారి పేరుతో బజ్జారావు సార్ ఏం పుట్టిందా నాకు నిన్న మంచిగా ఉండే కదా ఇప్పుడే పుట్టిందా నాకు సిగ్గుండాల కొంచెమన్నా నేను అనుకునే వస్త్రం వచ్చింది ఎందుకంటే మన బూతులు తిట్టింది కదా తెలంగాణ సభ్య సమాజం చీత్తు అంటుంది దాని నుంచి బుద్ధి వచ్చింది కావచ్చు సంస్కారం నేర్చుకున్నది కావచ్చు ఇవాళ వస్తాడు గౌరవప్రదంగా మోడీ గారికి స్వాగతం పలుకుతాడు నేత ఇంకా సంస్కార హీనుగానే నిరంతరం ఉంటాడు దానికి ఇవాళ ఇవాళ ఏం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు గిన్నిసార్లు ఢిల్లీ పోతివి అంత మోడీ గారు అంత బిజీ షెడ్యూల్ తప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమతోని నువ్వు ఒక ముఖ్యమంత్రి గుర్తించి నీకు ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాయి ఎన్నిసార్లు ఇచ్చాడు ఇంకా సంస్కారం లేదా నీ అంత సంస్కార హీనుడు దేశంలో నవ్వుకుంటారు ఇంకా అది అక్కడ ఆఫీసర్లు అంటున్నారు ముఖ్యమంత్రి అలా మీ ఆఫీసర్లు అంటున్నారు ఇవాళ ఒక దేశ ప్రధానినే అవమానించడం నిన్ను సమాజం క్షమించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి ఆయన అంటున్నారు అందరు కూడా ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు మీరు తెలంగాణ సమాజాన్ని దేశ వ్యాప్తంగా దేశ ప్రజలు ప్రశ్నిస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది తెలంగాణ ప్రజలకు వచ్చింది ఎందుకంత అహంకారం నీకు ఏం చూసింది అహంకారం అంత గర్వం ఎందుకు బాగా మదం ఎక్కిందా నీకు పైసలు బాగా సంపూర్ణ నేర్చడం కదా పైసలు పుట్టుకోవడం ఎందుకంటే సిగ్గుమాలతో ఇంకోటి ఉన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి తెలంగాణ సమాజం క్షమించదు వచ్చినా రాకినా పీకేది ఏ నడుచుకోండి వచ్చినా కూడా నడుచుకోండి అదే విషయం కానీ నువ్వు రాకపోవడానికి అస్వస్థత కారణం అంటే నవ్వుకుంటున్నావు ట్రీట్మెంట్ ఏంటి బాబు ముఖ్యమంత్రి కాపాడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వెంటనే డాక్టర్ సిమ్ పోవాలి ప్రగతి పోనాడు ఫామ్ హౌస్ ఏమన్నాడు తెలియదు పోవాలి వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి ఆయన బాగు చేసి సాయంత్రం వరకు వర్క్ రాడు